హలో హాయ్ ఎవ్రీవన్. ఈరోజు ఓట్స్ బనానా కేక్ ఏ విధంగా చేద్దామో తయారీ విధానం చూద్దాం. ముందుగా తయారీకి కావాల్సిన పదార్థాలు: 2 కప్స్ ఓట్స్, రోల్డ్ ఓట్స్, అండ్ ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క. ముందుగా వేడి నీళ్ళలో నానబెట్టుకున్న డేట్స్, 1½ బనానా, 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/4 స్పూన్స్ కుకింగ్ ఆయిల్, పించ్ ఆఫ్ సాల్ట్, అండ్ ఫ్లేవర్కి 1½ స్పూన్ వెనీలా ఎసెన్స్. ముందుగా వీటన్నింటిని మనం బ్లెండర్ వేసుకుందాం. ముందుగా 2 కప్స్ ఓట్స్ని బ్లెండ్ చేస్తున్నాను, దాల్చిన చెక్క కూడా యాడ్ చేస్తున్నాను. ఓట్స్ ఇలా బ్లెండ్ చేసుకున్నాక దీంట్లోకి 1 బై 1 అన్నీ యాడ్ చేసుకుందాం. ముందుగా చూపించిన పదార్థాలన్నీ, ముందుగా బనానా, డేట్స్, 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1 స్పూన్ వెనిలా ఎసెన్స్, పించ్ ఆఫ్ సాల్ట్ అండ్ కుకింగ్ ఆయిల్. వీటన్నింటిని మళ్ళీ ఒకసారి బ్లెండ్ చేసుకుందాం. ఇప్పుడు 4 టీ స్పూన్ వాటర్ యాడ్ చేసుకుందాం. ఈ బ్లెండ్ అయిన ఓట్స్ బనానా మిక్చర్ని కేక్ ప్యాన్కి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలా కేక్ ట్రేలో సెట్ చేసుకొని ఒకసారి ట్యాప్ చేసుకుందాం. మీది నుంచి కొన్ని నో షుగర్ డార్క్ చాక్లెట్ చాకో చిప్స్ని యాడ్ చేసుకుని ఓవెన్ని 360 డిగ్రీస్కి ప్రీహీట్ చేసి పెట్టుకున్నాను. 20 to 40 మినిట్స్ మధ్యలో చెక్ చేసుకుంటూ బేక్ చేస్తే మన యమ్మీ ఓట్స్ బనానా కేక్ రెడీ అవుతుంది ఫ్రెండ్స్. రెడీ అయింది బనానా ఓట్స్ చాకో చిప్స్ కేక్. ఇందులో నో షుగర్, నో మైదా, నో మిల్క్. ఇట్స్ వెరీ హెల్దీ ఫర్ కిడ్స్. దేదే